మరి తులా రాశి వారికి ఈ ఆగస్టు 15 నుంచి 31 వరకు ఎటువంటి ఫలితాలు అందబోతున్నాయి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి తెలియజేయండి. తప్పకుండానమ్మా, మనకు తులారాశి దగ్గరకు వద్దాము. తులారాశి దగ్గరకు వచ్చేసరికి అంటే అక్కడ నుండి తృతీయ స్థానంలో గురుడు ప్లస్ కేతు ఉన్నాడు. సో మూడింట్లో గురుడు ఉండడం ఒక అడ్వాంటేజ్, కేతు ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్. వీళ్ళు ఏంటంటే జ్ఞానకారకుడు మోక్షకారకుడు, గురువు జ్ఞానకారకుడు, కేతు మోక్షకారకుడు. సో వీళ్ళిద్దరూ మూడేంట్లో ఉన్నారు కాబట్టి ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్, గోలు, థీమ్ ఏమి పర్ఫెక్ట్గా సెట్ చేసుకోగలిగితే ది మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే థర్డ్ హౌస్ చాలా బాగుంది, ఒక రకంగా చెప్పాలంటే యూ కెన్ డూ వండర్స్ అన్నమాట. ఫోర్త్ హౌసెస్ అదృష్టం శని ఒకటి తగులుతుంది. సో మీరు ప్లాన్ చేసుకున్న ఏదో ఒక అనారోగ్యం చూపించి ఆ ప్లాన్ బర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా ఈ 15 రోజుల్లోనే. సో మనకేంటంటే గురుకేతులు అక్కడ ఉన్నంతసేపు మనకు ఒక అడ్వాంటేజ్ అన్నమాట. సో దాన్ని మనం తీసుకోవాలి, తీసుకుని చేయగలగాలి. అంటే ఒంట్లో బాగాలేకపోయినా పర్వాలేదు, పని అయిపోవాలి అనే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోగలిగితే మీకు సక్సెస్ అనేది కనిపిస్తుంది అన్నమాట ఈ 15 రోజుల్లోనే. అలాగే మీకు ఆరో ఇంట్లో ఆరోగ్య స్థానంలో కుజుడు ఉన్నాడు. సో ఇక్కడ నాలుగో స్థానంలో అర్ధాష్టం శని, ఆరో స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు కూడా మనకి ఏంటంటే పాదాల దగ్గర ఇబ్బంది పెడతాడు. అంటే కాళ్ళకి ఏదో దెబ్బలు తగిలించడము, మనం ఏదో పని మీద వెళ్తుంటే కాళ్ళకి ఏదో బాత్రూంలో పడి దెబ్బలు తగలడం అని కానీ, బండి స్టార్ట్ చేస్తుంటే బణకన కానీ, ఆ పనికి ఆటంకం అన్నమాట. అంటే ఒక మంచి పని కనుక అనుకుంటే ఆటంకానికి ఏదో ఒక అవయవానికి ఒక దెబ్బ తగిలించి అది వెళ్ళనీకనే చేయడానికి ప్రయత్నం చేసేది ఒక గ్రహాల ద్వారా జరుగుతుంది. సో దానికి భయపడిపోయి మనం పని ఆగిపోవడానికి అవకాశం, ఎందుకంటే గురువుకి ఈతలు మీకు పని సక్సెస్ఫుల్ చేస్తారు, మీరు అనుకున్న పని సాధించేటట్టు చేస్తారు, అంతేత వరి అవ్వక్కర్లేదు. తర్వాత మనం ఇంకా నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పుడు ఏంటవుతుందంటే అక్కడ నుండి ఏడో ఇంట్లోకి వెళ్తాం. ఏడో ఇంట్లో ఎటువంటి గ్రహాలు లేకపోయినప్పటికీ అష్టంలోని ఎవరు లేరు, భాగ్యస్థానంలో మాత్రం రాహు ప్లస్ శుక్రుడు ఉన్నాడు. సో భాగ్యంలో ఉన్న శుక్రుడు లగ్నాధిపతి, రాశ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి అదికి అడ్వాంటేజ్ మనకు. రాహు కూడా అక్కడ ఉన్నాడు, మంచి చేస్తాడు మనకు. సో మన లక్ అనేది తెలియకుండానే వచ్చిన లక్ ఫేవర్ జరుగుతుంది. ఇంత కష్టపడి అంటే మనకు అక్కడ లక్ ఉంది కాబట్టి థర్డ్ హౌస్లో గురుకేతులు మనకు సక్సెస్ఫుల్ ఇస్తానంటున్నారు కాబట్టి ఒక అడుగు స్టెప్ కానీ వేయగలిగితే ఆ అడుగు తగ్గ లక్ అనేది మీకు నైన్త్ హౌస్లో శుక్రుడు ప్లస్ రాహు ఇస్తాడు. ఆ ఇచ్చింది ఎలాగుంటుంది అంటే వ్యాపార రీత్యా వ్యవహార రీత్యా ఎలా తీసుకున్నా కూడా టెన్త్ హౌస్ అద్భుతంగా ఉంది, బుధాదిత్య యోగం ఉంది. అంటే స్టాండర్డ్గా సక్సెస్ఫుల్గా మిమ్మల్ని తీసుకురావడానికి అవకాశం ఉందన్నమాట. సో మనకి ఏంటంటే టెన్త్ హౌస్ అంటే ప్రొఫెషనల్ ప్లేస్ బాగుంది, భాగ్యస్థానం బాగుంది, థర్డ్ హౌస్ బాగుంది. ఈ మూడు చోట్ల మనకి అల్టిమేట్లీ 15 రోజులు సక్సెస్ఫుల్గా మీరు లీడ్ చేయడానికి వ్యాపార వ్యవహారాల్లోని మంచి సక్సెస్ఫుల్ ముందుకెళ్ళడానికి పనిచేస్తుంది. అయితే అర్ధాస్తం శని, అష్టమ షష్ఠస్థానం ఉన్న కుజుడు, శని ప్లస్ కుజుడు కొంచెం ఆరోగ్య విషయాలు ఇబ్బంది పెడతారు కాబట్టి, ఇది ఆల్రెడీ మనం చెప్తున్నాం కాబట్టి చిన్న ఇబ్బందులు కాళ్ళ నొప్పులు ఇవన్నీ జరుగుతాయని మనకు వీలైనంత వరకు బండి నడిపేటప్పుడు కానీ లేదా ఒక కార్యక్రమానికి వెళ్తారేమంటే ఇవి జరుగుతాయని అనుకునే వెళ్ళండి. మనం పని మీద వెళ్తే ఎవడో ఒకటి ఆటంకం అవుతుంది, బండి అయిపోతాం పని లేకుండా. చాలామంది చూస్తారు అన్ని రెడీ అయితే కార్ స్టార్ట్ చేద్దాం అంటే స్టార్ట్ అవ్వదు. సో వాళ్ళ మూడ్ ఆఫ్ అయిపోతారు, మూడ్ ఆఫ్ అయిపోయి చాలామంది ఏంటంటే పని స్టార్ట్ చేయరు ఇంకా. సో అటువంటి మూడ్స్ అన్ని ఆఫ్ ఆఫ్ చేసుకోకుండా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. అన్నిటికన్నా ప్రధానంగా అంటే అర్ధాష్టం శని ప్రభావం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి ఈ 15 రోజులు. 15 రోజులు ఆరాధన చేయడం అని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుజుడు ఇంకొక వారం రోజుల్లో మారిపోతాడు, కుజుడితో పెద్ద ఇబ్బంది ఇంక ఉండదు. కానీ అర్ధాష్టం శని ఉండడం అని ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే సంకట విమోచన చేసుకుంటాడు, మీకు ఉన్న శరీరానికి ఉన్న సంకటాన్ని విమోచన చేస్తాడు. కార్యం మీద వెళ్తున్నాడు, కార్యసిద్ధి అవ్వాలి, సిద్ధి అవ్వాలంటే సంకటం అనేది పక్కకు జరగాలి, జరిగితే సిద్ధి అవుతుంది. ఎవరికైనా మనం ముందుకు వెళ్తున్నప్పుడు గణపతి మంత్రం ఎందుకు చదువుకుంటా ఎక్కువగాను అంటే కార్యసిద్ధి అవ్వాలని, సిద్ధి అవ్వాలంటే గణపతి మంత్రం చదివితే ఆ దోషం అంటూ పోతుంది కదా అని. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే ఒక ధైర్యం ఇస్తుంది, సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి అవుతుంది. గురు మూడో ఇంట్లో ఉన్న గురుకేతుల యొక్క సక్సెస్ఫుల్ కనబడుతుంది. భాగ్యము రాజ్యము బాగుంది కాబట్టి డెఫినెట్గా వ్యాపారం, వ్యవహారం ఏ అంశంలో ఉన్నా, ఏ అంగంలో ఉన్నా, ఎటువంటి వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యవహారంలో సక్సెస్ అనేది మనం బాగా కనబడుతుంటాం. అయితే ఇక్కడ ఇంకొకటి అంటే ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, అదేవిధంగా పెట్రోల్ బంక్స్ రన్ చేసేవాళ్ళు, స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే రియల్ ఎస్టేట్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసేవాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది, ఏమాత్రం భయపడక్కర్లేదు. వచ్చింది ఏంటంటే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తప్ప వ్యవహారంలో ఎటువంటి నష్టాలు కానీ ఎటువంటి దోషాలు కానీ లేదు కాబట్టి వ్యవహారికంగా ముందుకెళ్లే అవకాశం అయితే సంపూర్ణం కనబడుతుంది కాబట్టి మనం మాత్రం భయపడక్కలేదు, చక్కగా చేసుకుంటూ వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం ప్రయాతం.